వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ న్యూస్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ ఈ సంస్థ అధినేత రతన్ టాటా ఇకపై లేరు అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం అయితే ఎన్నో కంపెనీలుగా విస్తరించిన టాటా గ్రూప్ ఆస్తులు ఎంత ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అయితే రతన్ టాటా ఆస్తుల గురించి మాట్లాడితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతం టాటా గ్రూప్ కింద ఇరవై తొమ్మిది లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ను పరిశీలిస్తే ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి దాదాపు ముప్పై మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఆయన మొత్తం నికర విలువ కేవలం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇలా చూస్తే సంస్థ ఆదాయం ఎక్కడికి వెళుతుందనే ప్రశ్న తలెత్తుతుంది కానీ టాటా గ్రూప్లోని అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందికి వస్తాయి దీని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఈ సంస్థ తన అన్ని సంస్థల మొత్తం ఆదాయంలో అరవై ఆరు శాతాన్ని స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు మరియు దేశ ప్రజల కోసం ఖర్చు చేస్తారు భారత్కి కోలుకోలేని దెబ్బ రతన్ టాటా ఇక లేరు భారత్ కొయ్నూర్ ఇక లేరు వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో కన్ను మూసిన రతన్ టాటా దేశ పారిశ్రామిక గతిని మార్చిన దిగ్గజం ఇటు వ్యాపారం అటు ద్రాతృత్వంతో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా ఇక లేరు ఉప్పు నుంచి విమానం దాకా అన్నింట్లో టాటా సంపాదనలో అరవై శాతం దాన ధర్మాలకే ఇచ్చిన మహోన్నత వ్యక్తి భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఎనభై ఆరేండ్ల రతన్ టాటాకు ఇటీవల బీపీ సడన్గా పడిపోవడంతో హాస్పిటల్కు తరలించారు బుధవారం ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగించారు చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూశారని టాటా గ్రూప్ ప్రకటించింది రతన్ టాటా ఆరోగ్యంపై ఇటీవల ఆందోళనలు వ్యక్తం అవడంతో తాను బాగానే ఉన్నానని ఆయన ప్రకటన చేశారు రొటీన్ మెడికల్ చెకప్ కోసమే హాస్పిటల్లో చేరానని తెలిపారు కానీ బుధవారం ఆయనను ఐసీయూకు షిఫ్ట్ చేశారన్న వార్తలు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై దేశం మొత్తం ఆందోళనలు తీవ్రమయ్యాయి అయితే టాటా గ్రూప్ అధికారిక ప్రకటనకు ముందే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ బుధవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ట్వీట్ చేశారు గడియారం ఆగిపోయింది టైటానిక లేరు సమగ్రత నైతికత నాయకత్వం దాతృత్వాలకు రతన్ టాటా ఒక ద్వీపస్తంభంలా నిలిచారు ప్రపంచ వాణిజ్య రంగంపై ఆయన చెరగని వేశారు మన జ్ఞాపకాల్లో ఆయన ఎల్లప్పటికీ నిలిచి ఉంటారు ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు